క్షమించండి. నిన్న కాకినాడ నుంచి బొంబాయికి ఫ్యామిలీని తీసుకొచ్చాను, నాకు ఈ ప్రోగ్రామ్ తెలియదు. నేను అన్ని రిజర్వేషన్ చేసుకున్న తర్వాత నాకు ఈ ప్రోగ్రామ్ తెలిసినందువల్ల నేను అక్కడ రాలేకపోయాను. డ్యూటీ డ్యూటీలో కూడా జాయిన్ అయిపోయాను. ఈ మధ్యాహ్నం అంతా నేను అక్కడ 3 గంటల వరకు కూడా నేను కూర్చొని దేవుని అక్కడ చేస్తున్న సాక్ష్యాన్ని విన్నాను. ప్రతి సాల్మన్ గురించి చెప్పింది, ఎందుకంటే మేము కొన్ని దినములో 96 వరకు నేను బాంబేలో ఉన్నాను. 90 తర్వాత నేను బాంబేకి వచ్చాను. సాల్మన్ మా యొక్క కుటుంబంలో నా కుటుంబంలో నా వ్యక్తిగతంగా కూడా ఎంతో సహాయం చేసిన వాడు, ఎందుకంటే ఆయన మాకు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే ఆయన మాతో ఎక్కువ లేడు కానీ కడుపులో ఎక్కువ ఉండేవాడు, కానీ వచ్చినప్పుడల్లా ఆయనకి నాన్నగారులాగే నాన్నలాగే కోపం కూడా ఎక్కువ అని, ఎందుకంటే ఆయన నాలుగు కోపం వస్తే నాలుగు నడమడత పెడతాడు. అది చూసామంటే మేము భయపెడుతుంది. అట్లాంటి ఆ కోపాన్ని మేము ఎప్పుడైతే ఆయన రక్షణ పొందిన తర్వాత ప్రతి ఒక్కరు, ఎందుకంటే పెద్ద స్థాయిలో రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత ఏ విధంగా అంటే అంత కోపం ఉన్న వ్యక్తి కూడా ఎంతో శాంతంగా తయారయ్యాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆ రోజు మేము చూసాం, రక్షణ పొందిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమించమని అమ్మని నాన్నని ప్రతి ఒక్కరిని ఆయన చేసిన తప్పులు, ఆయన ఎందుకంటే నాన్న మీద కూడా కోపపడేవారు అప్పుడప్పుడు, అంత కోపం ఉండేది ఆయనకి. అట్లాంటి కోపాన్ని కూడా ఆయన తగ్గించుకుని అప్పుడు ఎప్పుడైతే రక్షణ పొందిన తర్వాత అందరి దగ్గర వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ పొందిన తర్వాత ఆయన మా యొక్క జీవితాల్లో, ఎందుకంటే ఇక్కడ చూడండి కీర్తనల 120వ వచనంలో ఒక దగ్గర ఉంది, కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము గర్భములు ఆయన ఇచ్చి బహుమానమే, యవ్వనం కాలమని పుట్టిన కుమారులు బలవంతుని చేతులను బాణములు వంటి వారు, ఆ వారితో తన అంబలు పొద్దు నింపుకున్న వాడు ధన్యుడు. అంటే మా నాన్నగారు ఈ బలవంతు కుమారులు గర్భం ఇచ్చి బహుమానమే, ఆ నాన్నగారి యొక్క బహుమానాన్ని ఆయన వ్యర్థపరచలేదు. ఆ పేరు పెట్టుకున్నారు సొలొమోను. మొదటి దిన రక్షణ పొందకపోయినప్పుడు కొంత వ్యతిరేకంగా జీవించినప్పటికీ ఎప్పుడైతే తన యేసుక్రీస్తు స్వకీయ రక్షకుడిని అంగీకరించిన తర్వాత సొలొమోను అనే పేరును ఆయన నామకార్థం చేసుకున్నాడు. ఎందుకంటే సొలొమోను ఏ విధంగా జీవించారు బ్రదర్ అన్న చెప్పినట్లు తన జీవితంలో ఎంతో ఇష్టానుసారుడిగా ఇక దేవునికి ఆఖరి దినం వరకు దేవునికి ఇష్టానుసారుడైన జీవితం జీవించాడు. సొలొమోను అయితే తన జీవితంలో పడిపోయాడు. ఈ రోజు నేను ఆ వాక్యం నా డైలీ వర్క్లో చదువుతున్నప్పుడు తన 1000 మంది స్త్రీలతో తను చేసిన అపరాధం బట్టి ఆయన పడిపోయినప్పటికీ అన్న అయితే ఆ పేరు పెట్టుకుని దేవునిలో ఎంతో నమ్మకంగా, ఎందుకంటే మీకు ఇంటికి వచ్చినప్పుడు ముందుకల్లా చూశాను, ఎందుకంటే మేము క్రిస్ట్ చర్చ్కి వెళ్ళి వచ్చి సాయంకాలం మేము మధ్యాహ్నం పడుకుని పోయేవారు, కానీ ఆయన 1 గంట అలా 10 నిమిషాలు పడుకుని మళ్ళీ వెంటనే లెగసి వాటర్ పరిగెట్టేవాడు. ఎందుకంటే ఆయనకి ఆయన దేవునికి సేవ చేయాలి, దేవునిలో ముందుకు వెళ్ళాలి అనే ఒక కోరిక ఒక్కటే. అందుకు దేవుడు ఆయన చేసిన ఉపకారానికి 128లో చెప్తా చూడండి, 128 కీర్తన 128 4వ వచనంలో యెహోవా ఆయన భయపడ్డాడు, ఇలాగ ఆశీర్వదించబడును, సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం దేవుడు క్షేమంగా కలుగుతూ చూచాడు. ఆయన భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. ఎందుకంటే మా యొక్క కుటుంబంలో, ఎందుకంటే మా అన్నదమ్ముల్లో ఎక్క చిన్న ఫంక్షన్ అయినప్పటికీ పరిగెట్టి వచ్చేవాడు, కానీ ఈ ఫంక్షన్ ఉంది రావాలని కానీ పరిగెట్టి వచ్చేవాడు. నా బొంబాయిలో నా సెలక్షన్ అంతట్లో ఆయన ఉన్నాడు. ఎందుకంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, సైకోటెస్ట్కి వెళ్ళినప్పుడు, మళ్ళీ టెస్ట్కి వెళ్ళినప్పుడు, మెడికల్ టెస్ట్లు అందరూ మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరితో ఆయన దగ్గర ఉండి మెడికల్ అయినంత వరకు, నా ఫిట్ అయినంత వరకు నాతోనే ఉన్నాడు. అందుకే మా ఫ్రెండ్స్ అంతా ఉంటాడు, నేను గోర్లు కోరుకోవడం అలవాటు, అది అప్పారం అని అబ్బాయి అంటాడు. ఓరే వెదవా ఎందుకు నాకు గోర్లు కోరుకుంటావు అని అమ్మా ఇప్పుడు అంటూ ఉంటాడు, అప్పారం రిపీట్ చేస్తుంటాడు సాల్మన్ మాటల్ని. ఆ యొక్క అదే విధంగా నేను ఇక్కడ హౌస్ ఓపెనింగ్ కి
నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటానంటే బాంబే పరిగెట్టి వచ్చారు, వదిన చాలా మంది వాళ్ళు వచ్చారు. అదే బాంబేలో కాకుండా కాకినాడలో హౌస్ ఓపెనింగ్ అని కానీ అక్కడ కూడా వచ్చారు. ప్లస్ పెళ్లిళ్ళు, ఎవరు పెళ్లిళ్ళు అంటే చాలు, ఆ పెళ్లి ప్రతి ఒక్క పెళ్లి ఆయనే పెద్దగా ఉండి చేశాడు. అదే విధంగా బబ్బి వివాహం ప్రత్యేకంగా గుంటకల్లో జరగడం వలన మొత్తం బాధ్యత అంతా ఆయనే తీసుకుని తండ్రి కన్నా తండ్రి స్థానంలో ఉండి ఆ పెళ్లి జరిపించాడు. అదేవిధంగా ఆర్థికంగానే ప్రతి ఒక్క విషయాల్లో ఆయన ప్రతి ఒక్కరికి తోడుగా నేరుగా ఉంటాడు. అదేవిధంగా మా కొడుకు యొక్క ఆపరేషన్ విషయంలో నాన్న ఆపరేషన్ అనగానే పాపం గాని పరిగెత్తి వచ్చి ఆపరేషన్ అంతా అయినంత వరకు అంటే బొంబాయిలో అయినంత వరకు ఉండి దగ్గరుండి చేశాడు. అనేక పరిస్థితుల్లో మేము లాస్ట్ ఇంకా ఆయన వెళ్ళిపోతున్నాడు ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్తున్నాడు. ఆ రోజు ఉదయం ఏదో అయింది గొడవ అయింది మాకు తెలియదు, కానీ దానంతా మర్చిపోయి ఏదో అయింది కానీ వెహికల్ వెళ్తున్నప్పుడు ఆయన ఎందుకో నాతో మాట్లాడాలనిపించిందేమో, నాతో మాట్లాడుతున్నాడు ఎక్కడున్నారా, డ్యూటీలో ఉన్నారన్నా, ఇప్పుడే గ్యాప్ ఉంది ఒక వన్ అవర్ గ్యాప్ ఉంది అంటే సరే సరే నన్ను ఇలా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నారా, నాకు ఏం తెలియదు, నాకు బాగానే చాలా బాగుంది అన్నాడు. కానీ నేను అన్నాను అన్న ఏమీ లేదు, హాస్పిటల్ ఆక్సిజన్ లెవెల్ తగ్గుతున్నాయంట, ఇంకే తీసుకెళ్తున్నావు టెన్షన్ పడుతుంది అన్నాడు. అంటే అదే నాతో మాట్లాడిన లాస్ట్ మాటలు. డిసెంబర్ 30 పర్సనల్ గా నేను భీమిలో నుంచి నేను తెచ్చిన కార్లో ఇద్దరం కార్లో నేను దిగబెట్టాను అక్కడ ఎయిర్పోర్ట్ లో. అదే లాస్ట్ పర్సనల్ గా మాట్లాడే ఇద్దరం కలిసి దిగబెట్టింది హైదరాబాద్ కి వెళ్తున్నప్పుడు. అదే కానీ ఇక్కడైతే లాస్ట్ నాతో మాట్లాడింది 7వ తారీఖు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు నాతో మా నాయన స్వయంగా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి రే ఎక్కడున్నా, నేను డ్యూటీలో ఉన్నానన్న, నేను సరే సరే నన్ను తీసుకెళ్తున్నారంటే నేను అన్నాను ఏమీ లేదన్నా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి తొందరగా వచ్చేస్తావు, టెన్షన్ పడకంటే లేదు లేదు నాకు మానే ఉందిరా, నువ్వే జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. లేదన్నా నేను జాగ్రత్తగా ఉన్నాను, దేని దేవుడో నువ్వు జాగ్రత్తగా ఉండు, నన్ను టెన్షన్ పడకన్నాను. అంటే ఆ తర్వాత ఒకసారి నేను వీడియోలో హాస్పిటల్ ఉన్నప్పుడు నేనే చూపించాడు. అంతే ఆయన పడుకో ఉన్నాడు కానీ నేనేం మాట్లాడలేకపోయినా రోజు. అంత పరిస్థితి మేము ఏమనుకున్నాం అంటే తగ్గిపోతుంది, నేను ఇంకా వ్యాక్సిన్ వేసుకున్నాను, అదే 13వ తారీఖు వ్యాక్సిన్ అయిన తర్వాత నేను వెళ్ళి చూసి వద్దాం అనుకుంటున్నాం, ఇంతలోనే ఇది జరిగింది. కానీ ఇదంత దేవుని చిత్తం అని నేను నమ్ముతున్నాను. నా కుటుంబానికిలో మా యొక్క రోజు అంటే చాలా ఇష్టం. ఏం మాట్లా నా కేఎఫ్సీ ఎప్పుడు ఇస్తామంటా అని, కేఎఫ్సీ అంటే నా కేఎఫ్సీ అంటే ఆయనకి సరదాగా అనేవారు అంతే మాట. ఇంట్లో ఇంటికి వచ్చినప్పుడు అలా రోజు ఎక్కువ మా బాగా మాట్లాడుతుంది వచ్చేదాన్ని, నేను మాట్లాడుకున్నా ఆయనే ఫోన్ చేసి రోజు డైరెక్ట్ మాట్లాడుతుంటాడు. ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ లో కూడా రోజు దగ్గర ఉండి ఎక్కువ అలర్ట్ చేయడం, బావగారికి చేయని మాట్లాడటం, ఆయన ఎంతో సంతోషపడ్డాడు ప్రతి విషయంలో. అందుకే నేను కాకినాడ కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. కాకినాడ లాస్ట్ జనవరిలో వచ్చాడంట, జనవరిలో వచ్చి ఆ ఇంట్లో కూర్చొని మంచి మంచి పని చేశాడు. వెళ్ళి ఇక్కడ తీసుకొని ఆ ప్రదేశంలో కూర్చొని గాలి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చాలా బాగా ప్రశాంతం ఉందమ్మా ఇంట్లో అని అనేవాడు అంట. నేనైతే ఆ పక్షికి రాలేకపోయాను మ్యారేజ్ డ్యూటీల వల్ల. ఆయన నడిపించిన కుటుంబాన్ని అంటే ప్రతి మా 10 మందిలో ఎవరికి ఏం కావాల్సిన సాల్మన్ నాన్న హాస్పిటల్ అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు దగ్గర మేము ఇద్దరం కూర్చు పడుకుని ఉండేవారు, ఎక్కడ హాస్పిటల్లో ఉండేవారు మాట్లాడుతుండేవారు. ఎవరి కుటుంబాల గురించి ప్రతి ఒక్కరి కుటుంబం గురించి ప్రార్థనలో ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఒకటే మాట్లాడేవాడు. వాక్యం చెప్పినప్పుడు ఇంట్లో కూడా బొంబాయిలో 2019లో క్రిస్మస్ ఇక్కడే జరిగింది, అక్కడ కలిపి ఉన్నాడు. అప్పుడు కూడా అదే మాట, మనంతా కలిసి దేవుళ్ళలో నమ్మకం కదా, మన కుటుంబం అంతా ఆ యొక్క ఎత్తబడే బిడ్డల్లో మనం కూడా ఉండాలరా అని వాక్యం ద్వారా చెప్తున్నాం. ఆ కొడుకుని జాషువాని మరియు జోహన్నకి చెప్త మాటల్లో ఎక్కువ చిత్తల్లి చిత్తల్లి అని చిత్తల్లిని మా కూతుర్ని ఎక్కువ పిలుపుండేవాడు. ఈ యొక్క మంచి మాటలు ఆయన మాకు చెప్పి పోల్ చేసినప్పుడల్లా ఏం లేదన్నా నీకు ఏం కావాలి చెప్పరాని పంపిస్తాను అనేవాడు. ఏమన్నా మంచి జరిగింది కావాలంట, లేదు లేదన్నా బాగానే ఉందండి ఇక్కడ దొరుకుతాయి టెన్షన్ పడతాను అనేవాడు. అంటే బొంబాయికి ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కువగా లాస్ట్ టైం వచ్చారు, ఇంటికి వచ్చినప్పుడు అనేక
ఫుడ్ ఆయన స్వయంగా తయారు చేశారు. క్రిస్మస్ అంతా ఇక్కడ వంట వంట దగ్గర ఉండే మటన్ కూడా ఆయన తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మళ్ళీ వంట కూడా చేసి అన్ని విషయాల్లో మా కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబాల్లో యాక్టివ్ గా ఉంటుంది. ప్రతి విషయం మ్యారేజ్ విషయాలు అనేవి ప్రతి చిన్న విషయం ఇలాంటి పరిస్థితుల్లో ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. కానీ మేము 10 మంది ఉన్నాం, రాలేకపోయినందుకు మేమే చిక్కుపడుతున్నాం. ఎందుకంటే ఈ పరిస్థితి ఆ పరిస్థితి మేము ఇంకా బాగు వచ్చేస్తాడు అనుకున్నాం. కానీ ఇంత దూరస్ కండిషన్ లోకి వెళ్ళి ఈయన దేవుని దగ్గరికి వెళ్తారని మేము ఊహించలేదు. ఈ ఆయన నడిపించిన ఆయన నడిచిన మార్గాల్లో మనం కూడా నడాలని నేను వదినికి ఓదార్పు మనం ఏమైతే ఓదార్చలేము కానీ దేవుడే వారిని ఓదార్చాలని మరియు మా కుటుంబం కోసం మరియు ప్రతి ఒక్కరి కోసం నేను నాకు ప్రార్థన చేయాలని వేడుకొచ్చి ఈ ఇచ్చిన సమయాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను.